నిన్న మన అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఒకమైన మొడదాకా ఆయన గతం ఉంటుంది గుర్తుండేది. ఎమ్మెల్యే అయిన తర్వాత అనకాపల్లిలాగా ఆయన కొంచెం గతం మర్చిపోయినట్టున్నారు. మీరు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, కానీ ఆయన రాజకీయం ఎక్కడ నేర్చుకోవాలో ముందు ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2004లో వాళ్ళ కుటుంబం ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, తర్వాత ఈయన కార్పొరేటర్ ఏ పార్టీలో అయ్యారు, తర్వాత ఈ పార్టీలో నుంచి మారి ఆ పార్టీకి ఎప్పుడు వెళ్ళారు అన్నది ఆయన ఒకసారి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఆయన ఏకవచనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్నామూర్తి గారు, మాజీ మంత్రి గారు సత్నామూర్తి గారిని ఏకవచనంగా సత్నామూర్తి గారు సత్నామూర్తి అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు. ఒకసారి మిగతా కుటుంబాలు ఎవరైతే వేరే వేరే కొత్త రాజకీయ విషయంలో మాట్లాడారంటే అర్థం ఉంది. అమర్నాథ్ గారు దగ్గర దగ్గర 2004 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరే వరకు ఆయన ఎవరి దగ్గర తిరిగే వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ వేళ ఆయన బండా సత్యమూర్తి గారు పార్టీ పెట్టినవాడు, ఆయన సైకిల్ యాత్ర చేసినా పాదయాత్ర చేసినా కూడా నడిచింది మీరు కాదా అమర్నాథ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. సత్నామూర్తి గారేమో దుష్యంతుడు అంట, దుశ్శాసనుడు అంట. ఏంటి అమర్నాథ్ గారు మీరు 2 సంవత్సరాలు తిరిగారే, ఇంకా నేను మా నాన్నగారితో పాటు రాజకీయంగా ఒక 4-5 సంవత్సరాలు 2014 కొంచెం ముందు నుంచే నాకు సత్నామూర్తి గారితో నేను ఉన్నాను. కాకపోతే 2004 నుంచి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ దారి వరకు సొంత కొడుకులాగా నిన్ను చూసుకోలేదు సత్నమూర్తి గారు ఆ రోజు అని చెప్పి అమర్నాథ్ గారు నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన మాట్లాడుతూ ఎప్పుడో జరిగిపోయిన జరిపోతుల పాలు విషయం గురించి చెప్తూ నేను సత్నామూర్తి గారు దగ్గరుండి ఆ వేళ ఏదో జరిగింది కార్యక్రమం జరిగిందని చెప్పి ఆయన అన్నారు. వాస్తవంగా అయితే ఒకసారి ఇవన్నీ ఛార్జ్ షీట్లు లేదా ఎఫ్ఐఆర్ కాపీలు మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసి నా పేరు నాన్నగారి పేరు లేదంటే మీ గవర్నమెంట్ కదా అంటారేమో. సార్ ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నాం, జరుపోతుపాలెం గ్రామం వెళ్దాం, జరుపోతుపాలెం గ్రామంలో కూర్చొని గ్రామస్తులు అడుగుదాం అన్యాయం జరిగింది ఎవరికి అని, అది నిజంగా తప్పుడు కేసా లేదంటే నిజంగా జరిగిన కేసా అనేది ఊర్లోనే తెలుసుకుందాం. ఎందుకు ఎన్ని మీరు విశ్వవిద్యాలయం మాట్లాడడం, ఆ వేళ ఒక తప్పుడు ఒక ఎవరికైతే గ్రామస్తులకి గవర్నమెంట్ ఇచ్చే హౌసింగ్ కోసం సదును చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ మీ నాయకులు ఆ గ్రామంలో హౌసింగ్ ఇవ్వకూడదని చెప్పి మా వాళ్ళ మీద కక్ష కట్టి కావాలని చెప్పి ప్లాన్డ్గా ఆ వేళ మా వాళ్ళందరినీ ఇరికించి ఆ వేళ కేసు పెట్టిస్తే దాన్ని మీరందరూ రాజకీయం చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ వేళ మా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళని మా వైఎస్ఆర్పిపి గారిని పార్త గారిని బడక పార్త గారిని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ వాళ్ళ పరివారం మొత్తాన్ని ఆ వేళ అరెస్ట్ చేసిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, అన్యాయం జరిగింది ఎవరికి ఆ రోజు, మా పార్టీ నాయకులు మా వాళ్ళందరూ పాపం తప్పుడు కేసులు తీసుకొని జైల్లో దగ్గర 40 రోజులు దగ్గర లోపలుండి పాపం ఇబ్బంది పడింది ఎవరు అని జరిపోతుపాలెం గ్రామస్తులు చెప్తారు. మీరు నేను చెప్పడం రండి జరిపోతుపాలెం గ్రామంకి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం, మంచి పని చేయడానికి వెళ్ళింది ఎవరు, తప్పు కేసు పెట్టింది ఎవరు, ఒకవేళ ఆ జరిపోతుపాలెం గ్రామస్తులే క్లియర్ చేస్తారు. ఇంకా ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి మీ నేపథ్యం చూసుకుందాం. మీరు కూడా దగ్గర దగ్గర మీరు మూడో తరం పొలిటీషియన్, మీరు మీ మీ కుటుంబం మేము కూడా అలా అంతే ఉందాగా ఉందాం. విశాఖ జిల్లాలో ఒక ఉందాతనం ఉంది, మీ నాన్నగారు స్వర్గీయ గురునాథరావు గారు ఎంపీగా ఉన్నాడు, మా నాన్నగారు సత్యమూర్తి గారు మంత్రిగా ఉండేవారు, వేరే వేరే ప్రాంతం వేరే వేరే పార్టీలు ఉండేవారు, కానీ హుందాగా రాజకీయం అంటే రాజకీయం జరిగేది, మిగతా విషయాలు జరిగేవి, దానికి ఒక హుందాతనం ఉండేది. ఆ హుందాతనం తగ్గించి మీరు దయచేసి దిగజారు మాటలు మాట్లాడి విశాఖపట్నం రాజకీయాన్ని పాడు చేయకండి. మీకేదో మిగతా జిల్లా నాయకులు చెడుతున్నారు, బాగా ఎలివేట్ అవుతున్నారు, వాళ్ళకి ఏదో పేరు వస్తుంది, వాళ్ళకి పదవులు వస్తున్నాయి కానీ చెప్పి వాళ్ళ దారిలో కానీ మీరు పోతే మాత్రం మీరు కప్పులో కాలేసిన వాళ్ళే అవుతారు. వాళ్ళకి ఆ జిల్లాల్లో ఆ సంస్కృతి ఏమో విశాఖపట్నం సంస్కృతి అది కాదు. మీరు ఇలా మాట్లాడడం వల్ల మీ నాయకుడి దగ్గర మీరు హీరో అవ్వచ్చేమో కానీ విశాఖ జిల్లాలో మాత్రం మీరు జీరో అవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవినీతి ఆరోపణలు అంట, మేమేదో తినేసామని చెప్పి అచ్చినాయుడు గారు ఏమో పది కుక్కలా తిన్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ అనకాపల్లిలో
మీ మీద ఉన్న ఆరోపణలు ఒకసారి కనుక్కోండి. మీకు తెలుసో తెలియట్లేదు, ఆవేళ తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఒక ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఓనర్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆవేళ నారా చంద్రవరం పిలిచి మిమ్మల్ని మన్నించింది వాస్తవం కాదా ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి. మీరా మమ్మల్ని నీతులు చెప్పేది ఈరోజు? ఏ పార్టీలో అయితే మీరు పెరిగారో, ఏ పార్టీలో అయితే మీరు అంతా చేశారో, తర్వాత మీరు పార్టీ మారి వేరే పార్టీకి వెళ్ళొచ్చు. కాకపోతే మర్యాద సంస్కృతి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ సంస్కారం తగ్గించుకొని మీరు ఏకవచనంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ సత్యమూర్తి గారిని కానీ ఎవరెవరినో మీరు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏమి మీతో పాటు క్లాస్మేట్స్ లేదా మీతో పాటు చదువుకున్న వాళ్ళు మీతో పాటు రాజకీయం చేసిన వాళ్ళు కాదండి, మీ నాన్నగారితో పాటు రాజకీయం చేసిన వ్యక్తులు అందరూ. మన తరం ఏదైతే ఉందో రాజకీయాలు చేస్తున్నారో హుందాగా చేద్దాం, మర్యాదలు పాటిద్దాం. రాజకీయాలు హుందాగా ఉండాలి తప్ప మన గొప్ప కోసం నలుగురు పోడుతున్నారనో ఏవో నాలుగు చప్పలు తగ్గుతున్నాయని చెప్పి రోజు రోజుకి శృతిమించిపోయి దాటిపోతే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇవాళ విశాఖపట్నంలో ఏదైతే పాలిటిక్స్ గతంలో మీ నాన్నగారు చేసినా మా నాన్నగారు చేసినా ఓ హుందాగా ఉండేది. అభివృద్ధిలో మాట్లాడదాం, మేము చేయాల్సిన అడుగుతున్నాం, ఈవేళ అడుగుతున్నాం. సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో కాన్స్టిట్యూన్సీకి చేసింది ఏముంది? ఓ పుస్తకం తీయండి, ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇదిగో ఈ సంవత్సర కాలంలో సత్యమూర్తి గారు చేయలేని పని మేము చేసాం, లేదంటే పీలాగోల్ గారు చేయలేని పని మేము చేసాం, లేదా ఉంకా ఎమ్మెల్యే చేయలేని పని మేము చేసాం అని చెప్పి ఓ వైట్ పేపర్ ఇవ్వండి. మీకు చేతనం ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయలేక మీరు ఏదో ఇప్పటికీ కులాలు బేస్ చేసుకోనో లేదా నాయకులు బేస్ చేసుకోనో లేదా ఇలాంటి ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తాం రాజకీయం చేస్తాం అంటే జరిగే పని కాదు. ఇవాళ మీరు చెప్తున్నారు మహిళల గురించి, మహిళలు రక్షణ గురించి. ఏమండి మీ శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎండీ ఓ ఇంటి మీద రాత్రి దాడి చేస్తే ఏం తీసుకున్నారు మీ వాళ్ళందరూ? ఈవేళ మీ ఎంపీల మీద ఆరోపణలు లేదా? మీ ఎవరైతే అనంతపురం ఎంపీ గారు ఉన్నారో మాధవ్ గారు ఆయన మీద రేప్ కేసు లేదా? ఎవరైతే మీ రాజమండ్రి ఎంపీ గారు ఉన్నారో ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు లేదా, డౌరీ కేసు లేదా? చూడండి వాళ్ళు అఫిడవిట్లు ఓపెన్ చేయండి, నేను చెప్పేది కాదు. వాళ్ళు అఫీషియల్గా ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చారో, ఎలక్షన్ సబ్మిట్ చేశారో దాని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి ఈ కేసులు అన్నీ. మీరు ఈవేళ మహిళా భద్రత గురించి మా పార్టీ నాయకుల్ని మా సీనియర్ నాయకులందరినీ దుశ్శాసనంతో పోల్చడం మంచి పద్ధతి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణుడు అయిపోయాడు. అది కృష్ణ జన్మస్థానం అంటే ఆయన కృష్ణుడు పుట్టాడు కాబట్టి తప్ప జైలుకి వచ్చిన ప్రతి ఒక్కడు కృష్ణుడు అయిపోడు. కాబట్టి అది మీరు తెలుసుకొని మర్యాద ప్రవర్తించాలని. మీరు మంచి నిజంగా మీరు తప్పు చేసి చెప్పండి. జరిపోతుపాలలో నేను చెప్తున్నా, మీరు రండి జరిపోతుపాలలో. జరిపోతుపాలను జనమందరం కలిసి ఎఫ్ఐఆర్ కాపీలో కానీ దేంట్లో కానీ నా పేరున్న, మా నాన్నగారి పేరున్న నేను మీ ఇంటికి వచ్చి మీ కాలు పట్టుకొని క్షమాపణ చెప్తాను. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీలో కానీ ఛార్జ్షీట్లో కానీ పేరు లేకపోతే మా ఇంటికి వచ్చి బండరపూర్ కాలు పట్టుకొని మీ క్షమాపణ చెప్తారా? ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి విశాఖపట్నం రాజకీయాన్ని కొంచెం హుందాగా నడుపుదాం, మర్యాదలు పాటిద్దాం, మంచి సంస్కృతిలో వెళ్దామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి అమర్నాథ్ గారికి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ప్రెసిడెంట్ పెట్టి అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు మనకు చాలా బాగానే అనిపించాయి. అయితే వాస్తవాలు తెలుసుకోవాలి. సరిపోతుల పాలనలో ఏం జరిగిందనేది ఆయన తెలుసుకోకుండా బయట ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకా అదే వేరే జిల్లాల్లో మాట్లాడుతున్నారంటే పర్వాలేదు. ఇక్కడ జిల్లా అయ్యుండి ఆయన మా నేటివిటీ మన కాపులు అయ్యుండి కూడా అక్కడ జరిగింది కనీసం సన్నిహితుల ద్వారా తెలుసుకొని ఉంటే బాగుండేది. అక్కడ జరిగింది అసలు రాజకీయం చేసింది, కుల రాజకీయాలు చేసినందుకు వాళ్ళ వాళ్ళని శిక్షించడం పోయి మమ్మల్ని బ్లేమ్ చేయమన్నారు అంత వరకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మా సార్ అన్నట్టు జరిపదుల పాలెం వచ్చి అక్కడ కూర్చుందాం, ఎవరు తప్పు చేశారు ఏంటి అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకుందాం. ఒకసారి ఆ రోజు ఆ కేసు విచారణ అప్పుడు కూడా సంబంధిత అధికారులు ఆ స్థలాన్ని ఇవ్వడానికి కానీ చదువు చేయించాలని మీడియా ద్వారా వాళ్ళు చెప్పారండి, ఒకసారి వినండి అవన్నీ కూడా. ఒక ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చెప్పారు మాకు ఎన్టీఆర్ స్థలం కింద ఇది జరిపదుల పనిలో 22 ఇళ్ళకు కానీ స్థలాన్ని ఇచ్చాం చదువు చేయమన్నాం, కానీ ఈలోగా వీళ్ళు వచ్చి గొడవ చేశారని ఆయన స్వయంగా చెప్పారు ప్రెస్ మీట్లో. ఒకసారి అవన్నీ వినండి. నెక్స్ట్ మీ పార్టీ సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళతో పని వినండి, విని అప్పుడు అవగాహన చేసుకోండి. ముందు అవగాహన చేసి ఎవరైనా విమర్శించండి. పర్సనల్గా కూడా మేము ఇంకా బాధపడుతున్నాం, ఎందుకంటే చెయ్యని తప్పుకి ఈరోజు వరకు కూడా మేము మానసిక క్షోభ అనుభవిస్తున్నాం కాబట్టి
ఒకసారి నిజ నిజాలు తెలుసుకోండి, మీ వయసుకు తగ్గ మీ పదవికి తగ్గ బిహేవ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఈ తప్పును మళ్ళీ మళ్ళీ మా మీద రుద్దాలని ప్రయత్నిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఎందుకంటే కేసు తప్పు ఒప్పు కోర్టు వరకు వెళ్ళింది, నేరస్థానం న్యాయస్థానాలు ఉన్నాయి. మీ తప్పు చేస్తే ఆ రోజు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు అవకాశం దొరికిందని కానీ వీళ్ళు చేసిన కుల రాజకీయాలు అలా బలపరుచుకుంటూ వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వానికి ఇది అలవాటైపోతుంది. ముందు కుల రాజకీయాలు మానేసి అందరూ కలిసి ఉండేలా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. నేటి తరాలకి కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవండి. ఏదో వచ్చింది అవకాశం చేయండి, 5 సంవత్సరాలు కూడా బాగా చేయండి. ఇంకా ఇలా కుల రాజకీయాలు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి అమర్నాథ్ గారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీ సన్నిహితులు ఆ లోకల్ అందరూ ఉంటారు, వాళ్ళు ఒకసారి అక్కడ విషయం ఏం జరిగిందో ఒకసారి అవగాహన చేసుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీడియా వచ్చి మాట్లాడండి. ఇంకో విషయం, నేను ఇంకో మాట చెప్పాను, ఓడిపోయాం అంటారు 4 సార్లు ఎవరో అమర్నాథ్ గారు ఇది ఇది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, సత్నావతి ఓడిపోయారు లేదా వేరే వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సార్, మీదేమీ కొత్తగా రాజకీయ కుటుంబం కాదు, మీరు కూడా చాలా నుంచి మీ తండ్రి గారి దగ్గర నుంచి మీ తాతగారి దగ్గర నుంచి మీరు రాజకీయాలు ఉన్నారు. మీ నాన్నగారు 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. మీ నాన్నగారు ఒకసారి ఇక్కడ ఇదే పెందుతుల్లో గెలిచారు, వెళ్ళి విశాఖపట్నం 1లోకి వెళ్ళి అక్కడ ఓడిపోయారు. అనకాపల్లి ఎంపీగా ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఈ గంటా శ్రీవాసరావు మీద ఓడిపోయారు, ఆయన పథకాల మీద గెలిచారు. ఈ గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. మీరు ఎప్పుడు నిత్యం మీరేమీ గెలిచేసి మీరు ఎమ్మెల్యేగా ఉండిపోరు, అలాగని చెప్పి మేము ఎప్పుడు నిత్యం ప్రతిపక్షం ఉండిపోము. కాబట్టి మీలాంటి రాజకీయం తెలుసు వచ్చిన కుటుంబాలు కూడా మీరేదో రాజకీయం విజయం జీవితాంతం మాదే అన్నట్టుగా భ్రమలో ఉంటే మాత్రం మంచి పద్ధతి కాదు. తెలుసుకోండి, ఓడిపోయిన వాళ్ళందరూ అవినీతి పరులు కాదు, గెలిచిన వాళ్ళందరూ నీతివంతులు కాదు. కాబట్టి మీ కుటుంబం కూడా ఇప్పటి నుంచి రాజకీయం ఉంది కాబట్టి ఆ నేపథ్యానికి వచ్చాం. మీరు కూడా తెలుసుకోండి, గెలిచిన పరిస్థితులు ఎలా ఉంటాయో, ఓడిపోయిన పరిస్థితులు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు ఈ బాధలన్నీ మీరు పండివాలే. మీరు తెలుగుదేశం పార్టీలో నేను మీరు కలిసి ఎదిగాం. ఆవేళ మీరు తెలుగుదేశం పార్టీ పెడుతున్నప్పుడు కారణాలు మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన అవసరం. ఆవేళ యువత ప్రజలు చూడలే కదా మీరు తెలుగుదేశం పార్టీ వీడి ఆవేళ వైసీపీలో చేరింది. ఆవేళ పదిచ్చుంటే మీరు కూడా ఇదే పార్టీలో నాతో పాటు మేము మీరు కలిసి ఎదుగుదాం. కాబట్టి ఈవేళ మీ సమయం బాగుంది, మీ కాలం కలిసి వచ్చింది, పైన దేవుడు మీకు కరుణించాడు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఈ మంచి అవకాశాలు ఏదైతే జనం ఇచ్చారో దానికి మంచిగా వాడండి తప్ప ఇలాంటి చెడుగు వాడుకొని మరింత చెడ్డ పేరు తెచ్చుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.